మన ప్రధాని నరేంద్ర మోదీకి యుఏఈలోని అత్యుత్తమ పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ జాయెత్తో శనివారం యుఏఈ ప్రభుత్వం సత్కరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ప్రధాని మోదీ చేసిన కృషికి ప్రశంసల చిహ్నంగా ఈ అవార్డును అందజేసింది. ప్రధానికి ఈ అవార్డు అందిందని తెలిసి భారతీయులు ఉప్పొంగిపోయారు. ఇంతకు ముందు ఈ అవార్డును రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్ II మరియు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తదితరులు అందుకున్నారు. యుఏఈ వ్యవస్థాపక తండ్రి షాక్ జయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యద్ పేరిట ఈ అవార్డు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది షేక్ జయద్ పుట్టిన శతాబ్ది సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లభించినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. భారతదేశం మరియు యుఏఈ సాంస్కృతిక, మత మరియు ఆర్థిక సంబంధాల ద్వారా సన్నిహితమైన మరియు స్నేహపూర్వకమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత పురస్కారాన్ని మిస్టర్ మోడీకి ప్రదానం చేస్తున్నట్లుగా యుఏఈ ఏప్రిల్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.